ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ కలర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. గోరింటాకు పొడి 3 or 4 spoons, మీ హెయిర్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఉసిరికాయ పొడి 1 spoon, టీ పౌడర్ 2 spoons, కాఫీ పౌడర్ 1 spoon, చిటికెడు లవంగం పొడి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో టీ పౌడర్, కాఫీ పౌడర్ మరియు వాటర్ వేసి బాగా మరిగించుకోండి. సిమ్లో పెట్టి 10 to 15 minutes బాగా మరిగించాలి. మనం తీసుకున్న వాటరు సగం అయ్యే వరకు బాగా మరగాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని అందులో ఉసిరికాయ పొడి, గోరింటాకు పొడి 3 or 4 spoons తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. చిటికెడు లవంగం పొడి వేసి పక్కన ఉంచండి. ఇప్పుడు డికాక్షన్ రెడీ అయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుందాం. ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుని డికాక్షన్ను ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా నీట్గా పేస్ట్గా రావాలి. ఇప్పుడు పేస్ట్ రెడీ అయింది. పేస్ట్ని 1 day ఇలానే ఉంచండి. అప్పుడు మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ డే ప్యాక్ వేసుకునే ముందు ఇందులో కొద్దిగా పెరుగు, 1/2 lemon వేసి బాగా నీట్గా పేస్ట్ని మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఎగ్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ మాత్రం తీసుకుని ఇందులో మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని హెయిర్స్కి పట్టించండి. 45 minutes అలానే ఉంచి 45 minutes తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. ప్యాక్ వేసిన రోజు షాంపూ వాడకండి. నెక్స్ట్ డే షాంపూతో నీట్గా హెయిర్ వాష్ చేసుకోండి. థ్యాంక్ యూ.